చేశారు. ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రస్తుతం కోనసీమ జిల్లా అమలాపురంలో విధ్వంసం జరిగింది. అట్టడుగుపోయింది అమలాపురం. కోనసీమ జిల్లా పేరుని కోనసీమ అంబేద్కర్ జిల్లాగా మారుస్తున్నారు అన్నదాన్ని వ్యతిరేకిస్తూ కోనసీమ జిల్లా సాధన సమితి నేతృత్వంలో ఆందోళనకారులు ఈ రోజులో పెద్ద ఎత్తున ర్యాలీకి పిలిపించారు. అక్కడ పరిస్థితి అదుపుతప్పింది. ఆందోళనకారులు మంత్రి విశ్వరూప్ ఇంటిని, ఎమ్మెల్యే పొన్నాడు సతీష్ ఇళ్లకు నిప్పు పెట్టారు. అనేక వాహనాలను ధ్వంసం చేశారు. ప్రైవేటు బస్సుల్ని, ఆర్టీసీ బస్సుల్ని తగలబెట్టారు. అదేవిధంగా ఎస్పీ సహా ఎస్పీ, డిఎస్పీ అనేక మంది పోలీసు ఇందులో గాయపడ్డారు. ఇది కేవలం ప్రభుత్వం ఆడుతున్న కుట్ర. సుబ్రహ్మణ్యం హత్య కేసుని డైవర్ట్ చేసేందుకు పాలిటిక్స్ చేస్తున్నారు. అదే కాదు, జనసేన తెలుగుదేశం పార్టీ మీద నెట్టేయడం కోసం, కులాల మధ్య చిచ్చు పెట్టడం కోసం, కాపు ఇతర కులాల మధ్య అగ్గి రాజేయడం కోసం అధికార పార్టీ నేతలు చేస్తున్నటువంటి కుట్ర అంటూ ప్రతిపక్షాలు, ముఖ్యంగా మహాసేన రాజేష్ వీడియోలు కూడా విడుదల చేస్తున్నారు. 4-5 రోజుల క్రితం ఆయన ఒక ఈ TV5లోనే మాట్లాడారు. కుట్ర జరగబోతోంది, కోనసీమ జిల్లాగా పేరు పెట్టింది వాళ్లే, పేరు మారుస్తూ అంబేద్కర్ జిల్లాగా పేరు మార్చింది వాళ్లే, కాదు మళ్ళీ కోనసీమ జిల్లాగానే ఉండాలంటూ ఉద్యమం చేస్తుంది వాళ్లే, పెద్ద రప్చర్ జరుగుతుంది, 2-3 కులాల మధ్య గొడవలుగా క్రియేట్ చేస్తారంటే ఆయన వీడియో విడుదల చేశాడు. ఈరోజు కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలతో ఫోటోలు దిగినటువంటి కార్యకర్తే విధ్వంసంలో పాల్గొంటున్నాడంటూ ఆయన వీడియోలు విడుదల చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అయితే చెప్పారు, ఇదంతా కూడా ప్రభుత్వ వైఫల్యం, మహానేత అంబేద్కర్ పేరు లాగి ఈ వివాదంలోకి చిన్నపుచ్చడం కరెక్ట్ కాదు, ప్రభుత్వం వైఫల్యం చెందింది, లార్డ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో కుట్రలు పండుతున్నారంటూ పవన్ కళ్యాణ్ కూడా అంటున్నారు. ఈ అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ నేత, అధికార ప్రతినిధి